ప్రభుత్వ భూమిని పోరుమామిల మండలం కవలగుంట్ల గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి భూకబ్జా చేసి రెండు వ్యవసాయ బోర్లు వేసి చదును చేశాడు. ఈ విషయంపై 90 న్యూస్ ఛానల్లో 2 రోజుల క్రితం కథనం వెలువడింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా పోరుమామిల మండల తహసీల్దార్ విజయ్ కుమార్ స్పందించారు. ఎంతటి వారైనా సరే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదంటూ వారిపై చర్యలు తీసుకోవలసిందేనని ఈ మేరకు వీఆర్ఓ హరికి ఆదేశాలు జారీ చేశారు. వీఆర్ఓ హరితో పాటు రెవెన్యూ సిబ్బంది వెళ్లి ఆక్రమణకు గురైన భూములు వేసిన 2 వ్యవసాయ బోర్లను సీజ్ చేసి హెచ్చరిక బోర్డు నాటారు. పొలం అప్పుడు ఆడు పొలం అప్పుడే గవర్నమెంట్ గుడ్డిదైంది అంట. వాళ్ళేం పకరాను పకరా చలాన కట్టాను కదా, మన సర్వే వచ్చి వీడికి ఉండాలని చెప్పను కూడా చెప్పకుండా చేసేచ్చే సరిపోతుందా? చేసింది ఎవరు కూడా వాళ్ళు కట్టినాం కదా, మరి రావాలి చెప్పాలి కదా, మన మంత్రులు చెప్పాలి కదా. కట్టిందా ఇప్పుడు వచ్చారని పొద్దున్న నుంచి చిన్నే ఉండేమోటి వచ్చామని అప్పుడు చూపించాలని చెప్పాలి. అదే ల్యాండ్ కోసం సర్వే చలాన కట్టినాము, వస్తామని చెప్పి మనుషులు దింపియాలా ఉండేలా చూపియాలా వీడికి ఉండాలని చెప్పాలా? చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేసిపోతారు. చూపిస్తా ఒక 1 లక్ష ఈ ఊళ్ళో చూపించా, గవర్నమెంట్ ల్యాండ్ లో ఉండే లేవో ఏపిచ్చిన బోర్లు అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని సీజ్ చేయాలి. అది ఎవరైనా మీ పవర్ ఉంటే, అది మీ అధికారంలో ఉంటే ఇక ఒక ఎవరు అరామకుండా చదవల్లో ఏమైనా బోర్లు ఉండదని ఫీల్ చేసుకునేది కాదు కారణం. మనిషి చలాన కట్టి నువ్వు వచ్చినాక చూపించాలి, మనిషి వచ్చినాక ఫీల్డ్ లో ఉండాలా? బుద్ధి పుట్టినట్టు పోయి చేసుకోవాలి.